ఎస్కే వన్ న్యూస్ కి స్వాగతం నా పేరు మోనిక మాజీ ఎంపీ శ్రీమతి బొట్ట రేణుక గారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి మరియు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చిత్రపటానికి మాజీ ఎంపీ కార్యాలయం ఆవరణలో పాలాభిషేకం నిర్వహించారు సందర్భంగా 42వ వార్డు వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మదన్ మోహన్ మాట్లాడుతూ క్రిస్మస్ వైకుంఠ ఏకాదశి ఒకే రోజు రావడం ఇటువంటి విశిష్టమైన పర్వదినాన పేదల సొంత ఇంటి కల సాకారం అవుతుండడం ఎంతో ఆనందదాయకమని అన్నారు 30,76,000 పేద అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాభిషేకానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ రాష్ట్రం చూసిన గొప్ప పాలకుడిగా నిలిచారు అందుకే వారికి పాలాభిషేకం చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కార్యాలయ సిబ్బంది రాజేష్ చరిత హేమలత 18వ వార్డ్ వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులు గణపత్ చెన్నప్ప పార్టీ కార్యకర్తలు జయచంద్ర లోకేష్ మనోజ్ రాము తదితరులు పాల్గొన్నారు మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు హిందువులకు అతి ప్రీతిపాత్రమైన వైకుంఠ ఏకాదశి అదేవిధంగా క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ పర్వదినాన పేదల కళ్ళల్లో ఆనందం చూడాలి ఒకే ఒక సంకల్పంతో ఈరోజు సుమారు 30 లక్షల పైన చిలుకు 30.71 లక్షల మందికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాల పంపిణీ అదేవిధంగా ఇంటి నిర్మాణానికి ఈరోజు పునాదులు వేస్తున్నారు గత ప్రభుత్వాలన్నీ కూడా కేవలం ఇళ్ల పట్టాలు ఇవ్వడం మౌలిక వసతులు దగ్గర ఇల్లు కట్టించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఊర్లు ఊర్లే నిర్మిస్తున్నారు కాబట్టి పేద ప్రజలందరూ ఇది ఒక వరము బుట్టారెడ్డిగా మేడం గారి సూచన మేరకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా అందరూ చేసింది రాజన్న పాలన రాజశేఖర రెడ్డి గారు వారి అడుగుజాడలు నడుస్తున్న అబ్బాయి అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారికి ఇద్దరు కూడా బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే మనకు నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా ఈరోజు మనం సంక్షేమ పథకాలు దేశంలోనే ఏ రాష్ట్రం చేయనని విధంగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే కాబట్టి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిసి సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై జగన్.